పార్వతీపురం మన్యం జిల్లా గొమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట ప్రధాన కూడలి వద్ద ఎస్ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు నియమ నిబంధనలు తప్పక పాటించాలని, డ్రైవర్ తప్పనిసరిగా కాకి చొక్కా ధరించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, తాగి వాహనం నడపరాదని, నియమ నిబంధనలు పాటించాలని, లేని ఎడల 2 లక్షల రూపాయలు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఎంఆర్ఓ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి ముందు 2 లక్షల రూపాయలు మీ చేతి పెట్టిస్తాం ప్రభుత్వానికి. వేలపన్ను కట్టాలి కొన్ని వాళ్ళు అయితే పైన కూర్చోవడం, ఆటో పైన కూడా కూర్చోవడం కాదు. ఎప్పటి నుంచి ఇలా వారం రోజు ఆటో దాన్ని వెళ్ళినట్లయితే వారంలో రిపేర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అందరికీ నమస్కారం. ఈరోజు గొమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట జంక్షన్లో ఆటో డ్రైవర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మొదటగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా యూనిఫామ్ ధరించి ఉండాలి, అలాగే వెహికల్కి సంబంధించినటువంటి అన్ని పత్రాలు కలిగి ఉండాలి. అలాగే ఈ ఓవర్లోడ్ అంటే పరిమితికి మించి ప్యాసింజర్ని ఎక్కించుకొని వాహనాలు నడపరాదని చెప్పడం జరిగింది. ఓవర్ స్పీడ్గా ఆటోలు నడపడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఈ సూచనలన్నింటినీ కానీ వాళ్ళు అతిక్రమించినట్లయితే వాళ్ళ పైన ఓవర్లోడ్ ఎఫ్ఐఆర్ వేయడంతో పాటుగా 2 లక్షల రూపాయలకి ఎంఆర్ఓ గారి ముందు తీసుకువెళ్ళి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరలా ఇదే తప్పుని వాళ్ళు రిపీట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 2 లక్షల రూపాయలని వాళ్ళ చేత కట్టించడంతో పాటు ఒకవేళ కట్టించిన ఎడల వాళ్ళు జైలు శిక్ష పాలవుతారని ఈ మీటింగ్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.